సాహితీ యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. వాల్తేరు వీరయ్యతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం బోళాశంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే బోళాశంకర్ సినిమా తర్వాత వెంకి కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నా అది ఇప్పుడు డైలమాలోనే ఉంది. దీంతో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అందరూ ఆలోచిస్తుంటే ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతా ఉంది. మరి చిరు ఈసారి ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారో తెలియాలంటే లెట్స్ హ్యావ్ లుక్. యాక్షన్ మూవీస్ అంటే గుర్తొచ్చేది వివి వినాయక్. అలాంటిది ఆయన నుంచి సినిమా వచ్చి చాలా రోజులవుతోంది. చాలా గ్యాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్తో హిందీ ఛత్రపతి రీమేక్లో బిజీగా ఉన్నాడు వినాయక్. అయితే తన నెక్స్ట్ మూవీని మళ్ళీ బాస్ మెగాస్టార్తోనే తీయబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్లో వివి వినాయక్ చివరిగా చేసిన సినిమా 2018లో ఇంటెలిజెంట్. సాయిధరం తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి వినాయక్ సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు ఛత్రపతి హిందీ సినిమా రీమేక్ తర్వాత వినాయక్ మళ్ళీ చిరంజీవితో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో టాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వినాయక్ హిందీ ఛత్రపతి సినిమా పూర్తయ్యాక చిరు మూవీ కథపై కసరత్తు చేయనున్నాడట. అయితే టాగోర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు రీమేక్లు అవ్వడం వల్ల మూడో సినిమా సొంత కథతో తీయనున్నాడట. ఒకవేళ అదే నిజమైతే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. మెగాస్టార్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు తెలిసిందే. మరి ఈ కాంబో కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసి మాకు చెప్పండి.